వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ వే తిరుమల శ్రీవారి ఆజిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఎలక్ట్రానిక్ డిప్ ఆజిత సేవలైన సుప్రభాతం అష్టదళ పాద పద్మారాధన తోమాల అర్చన ఈ ఆర్జిత సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు అనగా ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి. ఎవరైతే ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు టిటిడి అఫీషియల్ పోర్టల్ అయిన తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎంతమంది భక్తులైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే టికెట్లను పొంది ఉన్నారో ఆ లక్కీ డిప్ వివరాలను టిటిడి వారు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత మాత్రమే ఆ టికెట్లకు సంబంధించిన అమౌంట్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ టికెట్లను మొదటి గడప ఆజిత సేవా టికెట్లు అంటారు. అంటే తిరుమల స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే టికెట్లన్నమాట. ఇక రెండవ అప్డేట్. శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టిటిడి విడుదల చేస్తారు. ఈ ఆర్జిత సేవా టికెట్లను తిరుపతి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకుంటారో వారు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ టికెట్ల పద్ధతిలో ఆజిత సేవా టికెట్లను పొందుతారు. టిటిడి నుంచి వచ్చిన మూడవ అప్డేట్. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. శ్రీవాణి డొనేషన్ ట్రస్ట్కు సంబంధించిన టికెట్లను పొందాలి అనుకునే శ్రీవారి భక్తులు 10,000 రూపాయల డొనేషన్ను చెల్లించి అదేవిధంగా 500 రూపాయల దర్శనం టికెట్లను చెల్లించి ఈ బ్రేక్ దర్శనాన్ని బుక్ చేసుకోగలరు. టిటిడి నుంచి వచ్చిన ఇంకొక అప్డేట్. జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లు కూడా ఉచితమండి. ఎవరైతే త్వరగా బుక్ చేసుకుంటారో వారే పొందగలుగుతారు. ఇక మరొక అప్డేట్. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెలలో ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి సంబంధించిన ఈ కోటా టికెట్లు అనేవి ఉచితమండి. వీటిని ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిటిడి నుంచి వచ్చిన మరొక అప్డేట్. ఏప్రిల్ 24న వర్చువల్ సేవా కోటా విడుదల. వర్చువల్ సేవలు, ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్లకు సంబంధించిన కోటాను, వాటి దర్శన స్లాట్లను మే నెల కోటాను ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24 మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే నెల వర్చువల్ సేవా కోటాను ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు, అదేవిధంగా జూన్ నెల వర్చువల్ సేవా కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్లను 500 రూపీస్ టికెట్స్ అని కూడా అంటారు. ఇక టిటిడి నుంచి వచ్చిన ఇంకొక అప్డేట్. మే, జూన్
ఈ రెండు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అంటే 300 రూపాయల టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. మే మరియు జూన్ ఈ రెండు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 300 రూపాయస్ టికెట్ల కోటాను ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఇక టీటీడీ నుంచి వచ్చిన ఇంకొక అప్డేట్ తిరుమలలో మే నెల గజల కోటాను ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు మరియు తిరుపతిలో మే నెల గజల కోటాను ఏప్రిల్ 27 ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఎవరైతే తిరుపతిలో రూమ్స్ కావాలి అనుకుంటున్నారో అదే విధంగా తిరుమలలో మే నెలలో అకామిడేషన్ పొందాలి అనుకునేవారు ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఆజిత సేవా టికెట్లు స్పెషల్ ఎంట్రీ టికెట్లు అకామిడేషన్ సీనియర్ సిటిజన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంగ ప్రదక్షిణము ఈ టికెట్లకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్స్ ఇప్పుడు తెలియజేస్తాను. స్పెషల్ ఎంట్రీ దర్శనం అకామిడేషన్ సీనియర్ సిటిజన్స్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కు సంబంధించిన టికెట్స్ అంగ ప్రదర్శనం సంబంధించిన టికెట్లకు సంబంధించిన వెబ్సైట్ online.tirupatibalaji.ap.gov.in online.tirupatibalaji.ap.gov.in ఈ పోర్టల్ లో మనము మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి ఈ టికెట్లకు సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు. రెండవ బుకింగ్ పోర్టల్ లక్కీ ట్రిప్ ఆర్జిత సేవలు సుప్రభాత సేవ అష్టదల పాద పద్మారాధన సేవ తోమాల సేవ అర్చన సేవ మరియు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మరియు శ్రీవాణి డొనేషన్ ట్రస్ట్కు సంబంధించిన టికెట్స్ అంటే బ్రేక్ దర్శనం టికెట్లు అదేవిధంగా ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్లను మనము తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలము. ఇక శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ ఈ సేవలకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ. ఈ సేవలను మనము టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎస్ఎస్టీ టికెట్స్ అనగా సర్వదర్శనం టైం స్లాట్ టికెట్లకు సంబంధించిన అప్డేట్ కూడా తెలుసుకోవాలండి. సర్వదర్శనం టైం స్లాట్కు సంబంధించిన అప్డేట్ ఏమిటంటే వాహనాల్లో తిరుమల చేరుకునే భక్తులకు 3 చోట్ల ఎస్ఎస్టీ టికెట్లను అందజేస్తున్నారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసంలో, రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో, రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గోవిందరాజ సత్రాలలో ఎస్ఎస్టీ టికెట్లను అందజేస్తున్నారు. వీటిని ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టికెట్స్ అంటారు. ఈ 3 ప్రాంతాలలో తెల్లవారుజామున రోజుకు 20,000 నుంచి 25,000 వరకు టికెట్లను టీటీడీ వారు అందజేస్తున్నారు. ఈ టికెట్లను పొందిన శ్రీవారి భక్తులు ఆ టికెట్ల మీద ఉన్న టైం స్లాట్ అంటే పలానా టైం అని ఉంటుంది కదా, ఆ టైంలో మనం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. దివ్య దర్శనం టోకెన్లను 2 ప్రాంతాలలో ఇస్తున్నారు. ఒకటి శ్రీవారి మెట్టు ఇచ్చే టోకెన్లను 1250వ మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రోజుకు 5,000 టోకెన్లను జారీ చేస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్య దర్శనం టోకెన్లను అందజేస్తున్నారు. ఈ టోకెన్లను తెల్లవారుజాము నుంచి అందజేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుని అలిపిరి కాలిమెట్ల నరక మార్గం ద్వారా వెళ్లాలనే భక్తులు మొదట అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లోకి వెళ్లి అక్కడ టికెట్లను పొంది ఆ టికెట్లను తీసుకొని మనము కాలినడకన వెళ్లే మార్గంలో గాలిగోపురం దగ్గర 2083వ మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లను పొందాలనుకునే వారు తమ ఆధార్ కార్డును తమతో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ టికెట్లను స్కాన్ చేయించుకున్న తర్వాత మాత్రమే తిరుమలలో దర్శనానికి అనుమతిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోతే తిరుమల రమణ.